ప్రచ్చన్న యుద్ధ సందర్భంలో అమెరికా రష్యా రెండు కూడా అగ్రరాజ్యాలే ఈ ఇద్దరికి మధ్యన ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే తర్వాత కాలంలో రష్యా వచ్చేటప్పటికి తిండి బట్ట వసతి కల్పించడం మెయిన్ తప్పించి మిగతా అది కాదు అంతా కూడా ప్రభుత్వమే నడపాలనుకుంది అంతా ప్రభుత్వం నడిపినప్పుడు అన్ని సదుపాయం ఉన్నటువంటి సందర్భంలో పోటీ లేనటువంటి సందర్భంలో ఒక మరమాన్ మరమేషన్ల లాగా తయారైపోతారు ప్రజలు దాని ఇంపాక్టు అక్కడ ఉన్నటువంటి వేరే కొత్త ఆలోచన వస్తుంది కొత్త అవసరాలు వస్తాయి మనిషి స్వేచ్ఛాజీవి కదా ఈ స్వేచ్ఛ కోరుకోవడం ప్రారంభించాక అక్కడ వచ్చినటువంటి తిరుగుబాటు అది కాస్త మొక్కలు చెక్కలైనటువంటి రష్యా దాంతో ఆర్థికంగా కుచించుకుపోయింది కుదించుకుపోయింది ఆయుధ వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటిది మాత్రమే ప్రస్తుతం దాన్ని బ్రతికిస్తోంది రెండో పక్కన అమెరికా వచ్చేటప్పటికి పెట్టుబడిదారి వ్యవస్థ ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్తో నడుపుకోవడం మూడు రకాలైనటువంటిది ఉండటం వల్ల అది అలా నిలబడింది అది అట్లాగే నిలబడింది సెట్ అయింది ఇవాళ అమెరికా పెట్టే ఆంక్షలు అదే రష్యాకి శాపం అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని ఇష్యూస్లో ఇరాన్ మీద ఎట్లా పెడుతుంటారో రష్యా మీద కూడా అట్లా కొన్ని కొన్ని పెడుతుంటుంది అట్లాంటి ఆంక్షల నేపథ్యంలో తెప్పల పడుతున్నటువంటి రష్యా ఆయుధ వ్యాపారం మీద ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో అంటే రష్యా ఆయుధాలకు సంబంధించినటువంటి దాని మీద ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రస్తుతం భారత్ని భారత్ మాత్రం అమెరికాని కూడా కన్విన్స్ చేయగలదు లేదా అమెరికాని కాదని కూడా కొనగలగదు కొనగలుగుతుంది ప్రస్తుతం రష్యా తయారీ అత్యుత్తమ మిగ్ థర్టీ ఫైవ్ లాంటి యుద్ధ విమానాలు భారత్లో తయారు చేయాలి మెయింటెనెన్స్ అప్డేట్స్ ఇవ్వాలి ఆధునిక టెక్నాలజీ భారత్లో పంచుకోవాలి ఇలా అయితే ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి ప్రస్తుతం భారత్ పెట్టినటువంటి షరతులకి అంగీకరించి ఇక్కడ పెట్టడానికి రెడీ అవుతున్నారు ఇది కనుక జరిగితే భారత్లోకి రష్యా సంస్థలు ఆయుధ విక్రయ సంస్థలు ఇండియాకి రావడానికి అవకాశం ఉంటుంది ఏం జరుగుద్దో చూడాలి